మామా మేనకోడల యొక్క సహకారంతో కర్నూలు జిల్లా మంచి పర్యాటక రంగంగా అభివృద్ధి కాబోతుందంటారు. డెఫినెట్గా అయితే ఇంకొక్కడకుంది, గతంలో అంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అని ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడు మొత్తం ఎస్వి మోహన్ రెడ్డి గారిది హవా సాగింది. కాంట్రాక్టులు, దందాలు, పంచాయతీలు మొత్తం కూడా చేసినారు. ఆ సన్ స్ట్రోక్ వల్లనే అంటే చాలామందికి సన్ స్ట్రోక్ తగ్గుతుంది, ఎస్వి సుబ్బారెడ్డి కూడా సన్ స్ట్రోక్ తగిలింది. ఆ సన్ స్ట్రోక్ వల్ల ఎస్వి సుబ్బారెడ్డికి ఆ రోజు మంత్రి పదవి కూడా పోయింది. ఈరోజు అదే పరిస్థితి అఖిల ప్రియాకి రావచ్చు. అంటే మేనమామ గారైన మొత్తం ఆయన స్వీయ పర్యవేక్షణలోనే మొత్తం ఆయన దందానే కొనసాగుతుంది. ఇక అఖిల ప్రియ మేనకూడలేదు, అంత డమ్మీగా ఉంటుంది. అంతా వ్యవహరించేదంతా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు. ఇక మొత్తం గత చరిత్ర మళ్ళా పునరావృతం కానుంది అంటున్న వారికి మీరు ఇచ్చే సూచన, మీ ఇచ్చే సమాధానం? ఇదంతా బయట ప్రచారం ఆ రోజు జరిగింది తప్ప ఏ రోజైనా సరే ఆ రోజు మేము ఓపెన్గా ఫాదర్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫాదర్ను ఆ రోజు మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి నా మీద, నేను కానీ నా కొడుకు కానీ ఎక్కడైనా టెండర్లలో దీనిలో ఇన్వాల్వ్ అయ్యి తప్పు చేసామంటే నా మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ అయ్యండి. జ్యుడిషియరీ ఎంక్వైరీ నా మీదనే కాదు, మంత్రివర్గం మీద మొత్తం అయ్యండి. జ్యుడిషియరీ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నాను అని తన మీద తను జ్యుడిషియరీ ఎంక్వైరీ ఫస్ట్ ఆఫర్ చేసినటువంటి వ్యక్తి ఎస్వి సుబ్బారెడ్డి గారు. బయట ఊరికే ఒక పదవి తీసేసేటప్పుడు పుకార్లు తీసుకొని వచ్చారు తప్ప కర్నూలు జిల్లాలో అందరూ తెలుసు. ఎక్కడ కానీ ఒక ఇన్వాల్వ్ అయినట్లు ఎక్కడైనా కేసు రిజిస్టర్ కావడం కానీ ఎక్కడైనా ఒకరితో లంచం తీసుకొని ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడైనా ఈ టెండర్ల దగ్గర గలాటలు కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. మొదటి నుంచి కూడా బిజినెస్ పదవిని తొలగించారు. ఆ రోజు ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి డిఫరెన్సెస్, ఈయన కేర్ చేసేటువంటి వ్యక్తి కాదు. ఈయన వ్యవహార శైలి అంటే ఈయన ముక్కుసూటి పోయేటువంటి వ్యక్తి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఫైల్స్ కూడా రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు. పొలిటికల్గా అయినా కొద్దిగా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా తప్పు చేసాం ఆయన తప్పు చేస్తానని ఓపెన్గా చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు ఎగో కొద్దిగా హర్ట్ కావడం జరిగింది. ఆ టైంలో ఈయనను తీసేయడం జరిగింది తప్ప కరప్షన్ మీద అనేది ఎస్వి సుబ్బారెడ్డి కానీ కుటుంబానికి కానీ ఎప్పుడూ లేదు. భూమా కుటుంబానికి కూడా ఎప్పుడు కరప్షన్ లేదు. రాబోయే ఎక్కడ ఒక సెటిల్మెంట్ కానీ ఒక పంచాయతీ కానీ చేసినట్టు ఎవరు రుజువు చేసినా ఈరోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న సెటిల్మెంట్ చేసి గలాట చేసినట్టుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్ గురించి కూడా తప్పుకుంటాం. ఇది ఊతపతం అయిపోయింది కదా అందరికీ కూడా, ఏదన్నా సవాల్ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేను అలా చేసిన వాళ్ళు కానీ సన్యాసం తీసుకున్న వారు కానీ అసలు అంటే ప్రూవ్ చేయాలి కదా, అంటే చెప్పగలుగుతున్నామంటే మేము తప్పు చేయలేదని ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రీమ్ చెప్పగలుగుతున్నాం. ఆ పక్క ఛాన్స్ ఇస్తాను, మీకే ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారు, మీ టీడీపీ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఐ థింక్ 2010 ఉప ఎన్నికల్లో, కడప ఉప ఎన్నికల్లో, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిస్తే నా ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయిచ్చేస్తాను అన్నారనమాట. ఈరోజు నయా పైసా రాయి గెలవలేదు కదా, సీఎం కాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఆ రోజు మైసూరారెడ్డి గారు ఉన్నారు ఒకవైపు, ఒకవైపు డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే జగన్ ఎంపీగా నా ఆస్తులన్నీ రాయిచ్చేది, ఆయన రాసిచ్చింది లేదు చేసింది ఈరోజుకి మళ్ళా కూడా ఇప్పుడు సవాలు విసురుతున్నారంట. అంటే అంటే ఇలాంటి సవాళ్ళన్నీ కూడా రాజకీయ సవాలు వేరు, అది ఎలక్షన్లలో ఎమోషనల్ స్పీచ్. ఇప్పుడు ఎమోషనల్ ఏం లేదు మాది మధ్యలో, అసెంబ్లీలో కూడా ఎమోషనల్ ఉండవు. అంటే ఆ ఎక్స్ట్రీమ్కి పోయి చెప్పగలుగుతున్నామంటే ఆ తప్పు చేయలేదని నమ్మకం ఉంది కాబట్టి. మీరు రేపొద్దున ప్రూవ్ చేసి ఇట్లా కూర్చోబెట్టి అడిగినప్పుడు ఐ హ్యావ్ టు ఆన్సర్ కదా. కేవలం భేదాభిప్రాయాల వల్లనే చంద్రబాబు నాయుడుతో ఉన్న భేదాభిప్రాయాలు మీ తండ్రి గారికి మంత్రి పదవి తీసేసారు అంతే. ఆ రోజు అందరికీ తెలుసు, ఆ రోజు అలాంటి మేము ముందే ఎక్స్పెక్టెడ్ మంత్రి పదవి పోతుందని, ఎక్కువ రోజులు ఉండదని ఎక్స్పెక్టెడ్. ఆ రోజు కానీ మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఓకే, 99లో టికెట్ ఇచ్చారు. అంటే భేదాభిప్రాయాలు ఉన్నది, క్యాబినెట్లో ఆయన
ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఈయన ముక్కుసూటితనం కావచ్చు. ఈయన ఉండేటువంటి దీంతో ప్రాబ్లం వచ్చి క్యాబినెట్ నుంచి తొలగించగలిగినాడు, కానీ మళ్ళీ టికెట్ ఇచ్చినాడు, అదే గౌరవం ఇస్తూ ఉన్నాడు. 99లో టికెట్ ఇచ్చితే మళ్ళీ 11 నుంచి 99లో గెలిచాం, 3 సార్లు గెలిచాం. అక్కడ అల్లగడ్డ నుంచి 2 సార్లు గెలిచాం. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు 3,000 కోట్లు అప్పట్లో టర్న్ ఓవర్. ఏ రోజు ఒక పెద్ద రిమార్క్ రాలే. మినిస్టర్ కన్నప్పుడు ఎవరైనా ఛాలెంజ్, ఎస్ఎస్ బాడీ గారు మినిస్టర్ ఉన్నప్పుడు మోహన్ రెడ్డి ఒక వర్క్ కాంప్రమైజ్ చేసినాడని చెప్పమనండి. ఒక డిఈ కానీ ఏఈలు కానీ ఒక ఎస్సీలు కానీ ఎక్కడన్నా ఒక 10,000 లక్ష రూపాయలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నానని చెప్పమండి. ఈరోజుకి చెప్తాను ఎప్పుడైనా. అందుకే ఈరోజు కూడా ఆర్ఎన్బీ ఆఫీసర్లు ఎవరైనా కనిపిస్తే ఈరోజు కూడా రెస్పెక్టివ్గా ఈరోజు కూడా మాతో మాట్లాడతారు, ఎందుకంటే ఆ రోజు మేము ఇచ్చిన గౌరవం వాళ్ళకు. వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మాకు స్వర్ణయుగం ఉండేది ఆర్ఎన్బీలో అని ఈరోజుకి చెప్పుకుంటారు. సరే, నాటి పరిస్థితి అంటే మళ్ళీ అలాంటి అపవాదు రాకుండా మీ మేనకోడలు ఈరోజు అప్పుడు లేదు ఇప్పుడు రాదు. ఇప్పుడు రాదని క్వశ్చనే లేదు. ఎప్పుడైనా రాజకీయంగా ఏదో చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు, అలా రాబోయే కాలంలో కూడా ఉండదు. మొదటి నుంచి వ్యాపారాలే చేస్తూ వస్తున్నాం అన్ని రకాలుగా. తప్ప ఎప్పుడే ఆస్తి పరంగా మేము బాగున్నాము, డబ్బులు చూడని వాళ్ళం కాదు, డబ్బులు బాగా చూసాము, రాజకీయాలు చేస్తాము తప్పితే వ్యాపారాలుగా రాజకీయాన్ని ఇప్పుడు వ్యాపారం చేయమంటున్నారు. అయితే ప్రధానమైన ఒక అపవాదం ఉంది కదా, ఇప్పుడు మీదైతే కర్నూలు ఇంత పెద్ద ఎస్వి కాంప్లెక్స్ ఉంది మాకు అంటున్నారు. ఇదే ఎస్వి కాంప్లెక్స్ క్రిస్టియన్ భూములు, ఎస్టీబీసీ వారికి సంబంధించిన కళాశాలకు సంబంధించిన ఈ క్రిస్టియన్ భూములను ఆక్యుపై చేసి, చెప్పాలంటే కబ్జా చేసి మరీ కాంప్లెక్స్ నిర్మించారు. దీనికి సంబంధించి అప్పట్లో కొన్ని పోరాటాలు కూడా జరిగాయి, ఆ పోరాటాలను కూడా సమాంతరంగా అణిచివేశారు. ఇప్పటికీ కొన్ని కేసులు జరుగుతున్నాయి కోర్టులో అంటున్నారు. ఇదంతా ఎంతవరకు వాస్తవం? ఇది ఒక పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉండేది బిలాంగింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ ప్రాపర్టీ, ఎస్టీబీసీకి సంబంధం లేదు. పొలముల సంఘం అనే ఒకటి ఉండేది, వాళ్లకు ఇది ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉండేది. వాళ్ళందరూ కలిసి ఆ రోజు మా చిన్నాన్న అనేటువంటి ఎస్వి నాయిరెడ్డి గారి దగ్గరకు వచ్చి, ఆ ఎవరైతే కమిటీ సభ్యులు ఉండారో మళ్ళీ వాళ్ళు మాకు బాడీగా కూడా ఇవ్వడం లేదు సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు కబ్జా చేసుకోవాలని చూస్తున్నారు అనేటువంటి చెప్పి, ఆ రోజు మేము లీజుకి ఇస్తామని చెప్పి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చిన తర్వాత మీరు కబ్జా అంటున్నారు, కబ్జా అంటే దౌర్జన్యంగా ఆక్యుపై చేయండి. లీజుకి ఇచ్చిన తర్వాత మేము సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెట్టి, సెంట్రల్ గవర్నమెంట్కు పెడితే లెటర్ పెడితే జనరల్ మేనేజర్ ఆయన పోస్టల్ హైదరాబాద్ ఆయనకు లెటర్ గవర్నమెంట్ నుంచి లెటర్ వస్తే వాయన ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ వాయన వచ్చి కూర్చొని ఎన్ని తలుపులు ఉన్నాయి, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఫ్లోరింగ్ ఏముంది అన్నీ రాసి జనరల్ మేనేజర్ పోస్టల్ డిపార్ట్మెంట్ రాసి వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని రోజులు మేము స్కూల్ నడిపాం లీజులోనే. తర్వాత వాళ్ళు వచ్చి మా చర్చిలు మెయింటెనెన్స్కి ప్రాబ్లం అవుతుంది, మాకు దీని మీద ఇది లేదు, మేము అమ్ముతాం కొనండి అని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకు డబ్బులు పే చేసి కొనడం జరిగింది. ఆ రోజు లీగల్గా కూడా చూసుకున్నాం. తర్వాత దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పోయినారు హైకోర్టులో, హైకోర్టులో కేసు నడిచింది, హైకోర్టులో కొట్టేసినారు. మద్రాసు హైకోర్టులో కేసు వేసినారు, మద్రాసు హైకోర్టులో కూడా కొట్టేసినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కన్నప్పుడు హౌస్ కమిటీ వేసినారు. గఫూర్ కూడా అప్పుడు ఎమ్మెల్యే, గఫూర్ కూడా హౌస్ కమిటీ మెంబరు, గాదంగట్రెడ్డి గారు చైర్మన్. హౌస్ కమిటీ వచ్చేసి ప్రాపర్టీ అంతా చూసిపోయింది. అప్పుడు సాయి ప్రసాద్ గారు కలెక్టర్గా ఉన్నారు, అప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. హౌస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ హౌస్ కమిటీ వచ్చి కమ్యూనిస్ట్ లోకల్ ఎమ్మెల్యే ఉండి కూడా వాళ్ళు సర్వే చేసి హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఈ ప్రాపర్టీలు ఎటువంటి మిస్అప్రాపరేషన్ లేదు, లీగల్గా కొన్నారు, లీగల్గా వాళ్ళు కాంప్లెక్స్ కట్టించుకున్నారు, ఎక్కడ ఇది లేదని హౌస్ కమిటీ, మేము అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు సాయి ప్రసాద్ గారు రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గండి. కాబట్టి ఎక్కడ దీంట్లో ఇది లేదు, మేము అందుకే దీంట్లో క్లియర్గా ఉన్నాం. అప్పట్లో పేపర్లు రాస్తున్నాయి. పోరాటాలు ఎందుకు సాగాయంటారు అప్పుడు? దీని మీద ఎప్పుడు జరగలేదు. తర్వాత జరిగినటువంటి దాని మీద జరుగుతున్న దాంట్లో కూడా మీరు అటు అబ్జర్వ్ చేయండి, క్రిస్టియన్స్ అందరు పాల్గొని చేసినటువంటి లేరు. ఈ సంస్థల మధ్యన ఉండేటువంటి డిఫరెన్సెస్ ఇంకొక సంస్థ వాడు నేను అమ్ముకోలేదే అట్లా జరుగుతూ వచ్చినాయి తప్ప, వాళ్ళ మధ్యన డిస్ప్యూట్లు పెట్టుకొని చిన్న చిన్న ఇష్యూలు జరిగినాయి తప్ప,
పోరాటాలంటే పెద్ద పోరాటాలు జరిగినది ఏం లేదు దీని మీద. స్థలాన్ని కొనుగోలు చేశామంటారా? పూర్తి న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే ఎస్వీ కాంప్లెక్స్ స్థలాన్ని మేము కొనుగోలు చేశామంటారా? ఎస్, నేను చెప్పడమే కాదు, 3 కోట్లు చెప్పినాయి. ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు చెప్పింది, మద్రాస్ హైకోర్టు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, హౌస్ కమిటీ చెప్పింది. ఎంత కొనుగోలు చేశారు అప్పట్లో ఈ స్థలాన్ని మీరు? అప్పట్లో 75 లక్షలు కొన్నాం. 75 లక్షలు ఎప్పుడు? మొత్తం ఎంత విస్తీర్ణం? ఇది 20 సెంట్లు అయితే ఎకరా 75 లక్షలు కాదు, 90 లక్షలకే కొన్నట్టు మీరు కొని ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అప్పుడు ఇదంతా అడవి, మనుషులు తిరిగేవాళ్ళు కాదు. మేము సాయంత్రం 6 గంటలకు 7, 6:30 కూర్చుంటే ఎప్పుడో గంటకు ఒక స్కూటర్ పోతే పోయేది. ఇక్కడ మనుషులు కూడా వచ్చేవాళ్ళు కాదు, భయపడి. ఇప్పుడు ఎస్వీ కాంప్లెక్స్ ఆస్తి ఉమ్మడిగా ఉందా, మీ పేరు మీద ఉందా? ఉమ్మడింది. మా కుటుంబ సభ్యులు అందరి మీద, మొత్తం అందరికీ సమానమైన హక్కులు అన్నమాట. మా చిన్నాన్న కొడుకులు 5 మంది పెడుతుంది. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.